ఇది ఒకసారి చూడండి, నవతెలంగాణ పత్రికలో విధానాలే ప్రధానంగా ఎన్నికల పోరాటం అన్న వ్యాసం. ఇదే వ్యాసం ప్రజాశక్తిలో కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాశక్తి నిజానికి రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా పత్రికలు నడుపుతున్నది మేము మాత్రమే. ఇంకెవరికి అట్లా రెండు రాష్ట్రాల్లో రెండు పత్రికలు లేవు, అవి ఉన్నాయి. ఇక్కడ ఏ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత అది అక్కడ కాబట్టి. ఎనీవే, దాని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మనం ఈ విధానాలే ప్రధానంగా ఎన్నికల పోరాటం అంటే వ్యక్తిగత తగాదాలాగా, కుల మత తగాదాలాగా, లేదా రోజువారీ కథలు, విద్వేష ప్రచారాలు, వీటితో తయారైన మారిపోయిన ఈ ఎన్నికల రంగాన్ని ఒక విధానాల పరంగా లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, మతతత్వం, కేంద్రీకృత పెత్తనం, రాష్ట్రాల హక్కులు ఈవైపు మరల్చింది వామపక్షాలనండి, లేకపోతే లౌకికవాదులు అనండి, అందరూ కూడా. వీళ్ళు ఇవన్నీ చేర్చుండకపోతే అసలు ఈ చర్చలో చాలా అంశాలు వచ్చేవి కాదు. ఆ విషయాలే నేను ఇందులో రాశాను, తర్వాత నేను ఇది ఫేస్బుక్లో పెడతాను. ఇందులో నేను మీడియా గురించి ఏమి రాశాను, మీడియా అన్నది ఈరోజు ఇలా జరుగుతుంది అన్నది పూర్తిగా ఊహించిన విషయమే. నేను ఇది ఈరోజు నా మీడియాధిపతి, నా మిత్రుడు ఒక ఆయన చాలా రాశాడు, దాని గురించి చెప్పాలి సమాధానం చాలామంది అన్నారు. ఆయనేమి నా పేరు తీయలేదు కాబట్టి నేనేమి చెప్పక్కర్లేదు, కానీ ఆయన అందులో సిపిఎంకు ప్రత్యక్ష పరోక్ష సహకారం ఇలాంటివి ఏమో చాలా రాశారు. ఆయన ఎవరిని ఉద్దేశించి రాశారో అర్థమవుతుంది, కానీ ఆయన ఎవరి పేరు తీయినప్పుడు పేరు తీయనక్కర్లేదు. నేను మీడియాలో వచ్చిన దానికి మీడియా పరంగానే, సంస్థల పరంగానే ఈరోజు నవ తెలంగాణలో ప్రజాశక్తిలో నేను రాసింది మాత్రం, అందులో ఒక భాగం మీడియా గురించి రాసిన భాగం నేను మీకు చదివి వినిపించేస్తాను. మళ్ళీ రోజు మాట్లాడుతుంటాను కాబట్టి ఇది మౌలికంగా ఎలా అర్థం చేసుకోవాలి. చాలామంది తికమక పడేవాళ్ళు కూడా, ఆయన కూడా అలాంటి హెడ్డింగే పెట్టారు కదా. తెలుగు మీడియాలో మొదటి నుంచి పాలక వర్గాల ప్రాబల్యం, ఏదో ఒక వర్గాన్ని భుజాన మోయడం పరిపాటి. ఏదో ఒక వర్గాన్ని వాళ్ళు భుజాన మోస్తారు. వర్తమాన ఘట్టంలో మరీ బాహాటంగా రెండుగా చీలిన మీడియా వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య మొగ్గును చూపించింది. కొంతమంది అంటూ, కొంతమంది బీజేపీ కామన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీడియాపై ఆగ్రహానుగ్రహాలు బాఘాటంగానే ప్రదర్శించాయి. కేంద్రంలో ఉన్న మోదీ, అలాగే రాష్ట్రాల్లో జగన్ కానీ, గత కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, వీళ్ళు చాలా సూటిగానే వాళ్ళ ఆగ్రహానుగ్రహాలు ప్రదర్శించారు. ప్రాంతీయ అధికారం తప్ప జాతీయ రాజకీయాల స్పృహ కూడా వదిలిపెట్టి వారినో వీరినో గెలిపించడమే లక్ష్యంగా పాక్షిక చిత్రం మీడియా ఇచ్చింది. సో ఈ మీడియా, ఆ మీడియా అయితే ఒక చిత్రం, ఈ మీడియా అయితే ఒక చిత్రం, పాక్షికం, పార్షియల్, సమగ్రమైన ఆలోచన లేదు. అలాగే మనం భారతదేశం అనే ఒక విశాల దేశంలో భాగంగా ఉన్నామనే స్పృహ కూడా లేదు. లోకల్ ల్యాండ్ లార్డ్స్, వార్ లార్డ్స్ అని ఉండేవాడు పూర్వం, లోకల్ వార్ లాగా. కాబట్టి ప్రాంతీయ అధికారం తప్ప జాతీయ రాజకీయాల స్పృహ కూడా వదిలిపెట్టి వారినో వీరినో గెలిపించడమే లక్ష్యంగా పాక్షిక చిత్రం ఇచ్చింది మీడియా. వచ్చిన చూపిన అంశాల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసిన వాళ్ళు ఇచ్చిన, ప్రచురించిన అంశాలు, చూపించిన అంశాలు ఛానల్స్లో అయితే అసలు అవి నమ్మలేనంత పరిస్థితి. ఇది ఎలాగ వీళ్ళు ఇదే చెప్తారు, వాళ్ళు అదే చెప్తారని జనం అనుకునే ఒక పరిస్థితి వచ్చింది. రాజ్యాంగ అంశాలను కూడా స్థానిక రాజకీయ కోణంలోనే చిత్రిస్తూ ప్రజల దృష్టిని దారి మళ్లించింది. అసలు రాష్ట్రానికి కేంద్రం ఏం చేయలేదు, చేసింది విభజన హామీలు ఏంటి, ఈ అంశాలు కూడా కేంద్రం కోణం కాదు, రాష్ట్రంలో వీళ్ళ తగాదాల కోణమే. రాజ్యాంగ అంశాలను కూడా స్థానిక రాజకీయ కోణంలోనే చిత్రిస్తూ ప్రజల దృష్టిని దారి మళ్లించింది. ఉద్యమాలను, బహిరంగ విషయాలను కూడా తమ ప్రయోజనాలకు అనుగుణంగా అటో ఇటో ఇస్తూ వచ్చింది. ఉద్యమాలైనా ఏవైనా అంతే. ఇప్పుడు ల్యాండ్ రైట్ యాక్ట్ ఉదాహరణకు, అది కేంద్రం తెచ్చింది, రాష్ట్రం చేసింది, కానీ ఒకటే, ఒక వైపే ఆపాలి. ఎనివే, ఇక్కడ రాసింది అది. కులమత ధోరణులు, అసభ్య దూషణలు, అమానుష దాడులు నిత్యకృత్యంగా మారాయి రోజు అండి. ఇంకా అమానుష అంటే భౌతికమే కాదు, వాళ్ళ మీద సాగే దాడులు. అక్రమ ధనం వికటాట్టహాసం చేసింది. ఇంత ఎలా జరిగిందండి? మీడియాను కానీ, సోషల్ మీడియాను కానీ ఇంతగా మేనేజ్ చేయడానికి వెనుక ఎంత అక్రమ ధనం ఉందని, ఎంతమంది ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా మనకు తెలుసు కదా. కాబట్టి ఇది మీడియా ద్వంద్వత్వం. నేను పెట్టిన
సైద్ధాంతిక నిబద్ధత లేకుండా బీజేపీని మోసిన జనసేన అధినేత సినిమా అభిమానుల అభిమానాల నేపథ్యం కూడా చర్చను పక్కదోవ పట్టించడానికి కారణమైంది. పవన్ కళ్యాణ్ మంచితనం వేరే విషయం, కానీ అదేదో సినిమా అభిమానం అనేసరికి ఇంకా అది ఎక్కడెక్కడికో పోయింది. అంటే ఒక విధంగా సోషల్ బేసు, ఇంకో సినిమా బేసు, పొలిటికల్ బేసు స్టేట్ అది అది ఎక్కడికో పోయింది. విస్తారంగా పెరిగిన సోషల్ మీడియా సోపానంగా అప్రధాన వివాదాలు సమయాన్ని బుర్రలను ఆక్రమించి వాతావరణాన్ని కలుషితం చేశాయి. ఎవడో ఏదో మాట్లాడాడు, వాళ్ళ అక్క ఏంటి, లేకపోతే వీళ్ళ కూతురు తండ్రి కూతురు సమస్య, లేకపోతే విడాకుల సమస్య, ఒకటి కాదండి, ఎంతమంది ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకు, ఇట్లాంటి అంశాలు ఎంత అనవసరమైనటువంటివి. అసలు ఈ పెళ్ళిళ్ళు పెళ్ళని భాషలేంటి, ప్రతిసారి నేను ఖండిస్తూ వచ్చాను, ప్రతిసారి 2019 నుంచి. బుర్రలను ఆక్రమించి వాతావరణాన్ని కలుషితం చేశాయి. ఇంతటి పరిస్థితిలోనూ ఎంతో కొంత చర్చ పట్టాలపై ఉందంటే దానికి కారణం ప్రజాశక్తి, నవతెలంగాణ వంటి నిబద్ధ పత్రికలు, ప్రజాపక్ష ఉద్యమాలు, శక్తులు, వ్యక్తులు నిర్వహించిన విస్పష్టమైన పాత్ర మాత్రమే. సో ఈ సంస్థలు కానీ మా వ్యక్తులు కానీ మేము విస్పష్టంగా ఎవరు ఏంటి, ఎవరి విధానాల లాభం నష్టం, మతోన్మాదం ఏంటి, దేశం ఏంటి, సామ్రాజ్యవాదం ఏంటి, మేము చెప్తూ మేమే కనుక చెప్పి ఉండకపోతే, నేను ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ 4 రోజుల ముందే చెప్తున్నాను, మేమే ఉండి ఉండకపోతే, మా వాయిస్ లేకపోతే ఈ చర్చ ఇలా ఉండేది కాదు. తిట్టుకోవడాలే సరిపోయింది, అది ప్రజలకు కూడా ఉండేది. చర్చ పట్టాలపై ఉందంటే దానికి కారణం ప్రజాశక్తి, నవతెలంగాణ వంటి నిబద్ధ పత్రికలు, ప్రజాపక్ష ఉద్యమాలు, శక్తులు నిర్వహించిన విస్పష్టమైన పాత్ర మాత్రమే. ఎన్నికల పోరాటంలోనూ, పోలింగ్ అనంతరం కూడా ఉద్రిక్తతలు పెంచడానికి రకరకాల పాచికలు వేసిన ప్రజలు ప్రశాంతత కాపాడుకున్నారు. రేపు తుది తీర్పు వెలువడే వరకు ఇదే చైతన్యంతో, అప్రమత్తతతో ఉండాలని కోరుకుందాం. పాలక వర్గాలు రాజకీయ ప్రయోజనాల కోసం, పదవుల కోసం రగిలించిన వివాదాలు, సృష్టించిన వైరాలు, వివాద విద్వేషాలు పక్కన పెట్టి ప్రజలు ఐక్యతను కాపాడుకోవాలి. 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న విభజిత రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకుంటూ మత రాజకీయాలను ఆమడ దూరం కొట్టడానికి మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకు విరుద్ధమైన సంకుచిత పోకడలు, అల్పిష్టి తగాదాలను దూరం కొడదాం. ప్రజాశక్తుల ఐక్యతే ప్రజాస్వామ్యానికి నిజమైన రక్ష. తీర్పు ఎలాగొస్తుందండి, దాని మీద పెద్ద సమస్య లేదు. అది నేను మొదట్లోనే రాశాను, మళ్ళీ అంతా చదవటం ఎందుకు. కానీ ఈ పోరాటంలో ప్రజల తీర్పు ఎలా ఉండేది జూన్ 4వ తేదీ తేలిపోతుంది. దీనిపై పలు రకాల విశ్లేషణలు, సర్వేలు, అంచనాలు, వాదోపవాదాలు, తిట్లు, శాపనార్థాలు సాగిపోతున్నాయి. బహుశా ఫలితాల తర్వాత కూడా ఈ వాతావరణం కొంతకాలం కొనసాగుతుంటుంది. సో ఈ నేపథ్యంలో మౌలికంగా మీడియా సంస్థలు, సంఘాలు, నేతల పాత్ర ఏంటి అన్నది ఇప్పుడు మనం తేరిపాల చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఆదివారం లోపల ఎగ్జిట్ పోల్స్, ఆదివారం దాకా కూడా అక్కర్లేదు, శుక్రవారం అనుకుంటాను ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. సో ఇప్పటివరకు జరిగింది ఒకటి, ఇంకొకటి ఇప్పటి నుంచి జరిగేది ఒక ఎత్తు. సో అనవసరంగా వ్యక్తులకు వాళ్ళు ఏదో ఆపాదించి తిట్టిపోయాలనుకోవటం, లేదా పెద్ద మనుషులాగా మాట్లాడటం, ఫేక్, 2019లో ఫేక్లు, ఇప్పుడు ఫేక్లు, ఇవన్నీ కథలు వస్తున్నాయి మనం చూస్తున్నాం. ఇవి ఏది ఎవరు ఎంత చేశారనేది వాళ్ళు చూసుకోవాలి. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళకి ఎందుకని, నిజం చెప్పేవాళ్ళకి పెద్ద సమస్య ఏముంది. కానీ నేను చెప్పాను కదా, ఈ పోరాటంలో పార్టీలతో పాటు మీడియాలో ఉన్న ద్వంద్వ వైఖరి కూడా వెల్లడైంది. సో ఈ విషయంలో 1955 ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల నుంచి అమెరికాలో నామ్ చాంస్కి చెప్పిన దాకా అన్ని అంశాలు, ఇప్పుడు ఇదివరకు నేను ఒకసారి అరుంధతి రాయ్ చెప్పాను, మిగిలిన వాళ్ళు చెప్తాను, వీళ్ళందరూ ఎవరెవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు కదా, ఎవరితో ఏమే ఘర్షణ లేదండి. మొదటి చెప్పినట్టుగా నా మిత్రుడు రాచిన ఆయన, ఆయనకు ఇంకా చాలా పెద్దగా నేనేమి వ్యక్తిగతంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఆయన 2 విషయాలు రాశాడు, అవి 2 నాకు వర్తించవు.
లేకపోతే ఇంకొక మంది వెంటనే మీరెందుకు అని కూడా అంటుంటారు. ఆయన కొన్ని పార్టీలు సంస్థలు చెప్పినప్పుడు మొదటిదేమో జోస్యాలు చెప్పలేదు చెప్పే ఒక సంవత్సరం కూడా లేదు, ఇందులో చదివినిపించే కదా కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. రెండవది విశ్వసనీయత తగ్గడం వల్ల వ్యూస్ తగ్గిపోతున్నాయి అన్నారు, నాకైతే చాలా పెరుగుతున్నాయి. మొన్న ఇప్పటికి 2 సార్లు ఈ వారంలో కూడా ట్రెండింగ్లో 1 వచ్చింది. నాకేం వాటికి పెద్ద విలువ ఇచ్చే అలవాటు నాకు లేదు, కానీ తగ్గిపోతున్నాయి అంటున్నారు కాబట్టి తగ్గిపోవట్లేదు, పెరుగుతున్నాయి. ప్రజలు సత్యాన్ని కోరుతున్నారు. ఆ శిబిరం ఈ శిబిరంతో పాటు ఇద్దరి గురించి చెప్పండి, కానీ ఏదో ఒకరే రైటు లేదా ఒకరే తప్పు, ఒకరి గురించి ఇంకొకరు మాట్లాడకూడదు అన్నది ఆ పార్టీల వాళ్ళకు వర్తిస్తుంది, కానీ మీడియాకు వర్తించదు. మా ప్రజాశక్తి అయినా నవ తెలంగాణ అయినా మేము పాలకవర్గ పార్టీలతో కలిసి ఉన్నా విమర్శించినా వ్యతిరేకించినా సత్యం సత్యంలాగా చెప్పడం, పాఠకుడికి వీక్షకుడికి ఒక పూర్తి చిత్రం ఇవ్వడం తప్పనిసరి. అది ఎవరికైనా కష్టం కలిగితే వాళ్ళ ఇష్టం. ఇంకోటి ఫేకులు అస్సలు అలవాటు లేని సంస్థలు పద్ధతులు ఇవి కాబట్టి ఊరికినే ఆరోపణలు గుప్పించటం లేకపోతే కొంతమంది ఆక్రోశం వెలిపించటం అనవసరం.